ఫస్ట్ ట్రైమిస్టర్ లో కొద్దిగా అమౌంట్ ఉంటే చాలు, దాని అప్పుడు మేము యాక్చువల్గా ఉమ్మనీర్ కౌంట్ అనేది చెయ్యము. కానీ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఉమ్మనీరు అడిక్వేట్ ఉందా లేదా అనేది చూస్తాం. ఈ అడిక్వేట్ అనే వర్డ్ మామూలుగా మేము AFI కిందకి చూస్తాం. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది రేంజెస్ మాదిరిగా ఉంటుంది. ఇన్ జనరల్గా మీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది 5 కన్నా above 25 కన్నా బిలో ఉంటే వీ క్వాలిటీ అస్ నార్మల్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్. కానీ సెకండ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసరికి 5 కాకుండా 10 లిమిట్ అనేది తీసుకుంటాము. 10 కన్నా ఉంటుంది, 10 నుంచి 25 లోపు ఉంటే మీ ఫ్లూయిడ్ బాగుంది అని అర్థము. థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి మీరు 36 వీక్స్కి వచ్చేసరికి మీ ఫ్లూయిడ్ లెవెల్ అనేది చాలా హై పీక్గా పెరుగుతుంది. ఆ హై పీక్ పెరిగాక 36 వీక్స్ తర్వాత నుంచి తగ్గడం మొదలు పెడుతుంది. కాబట్టి థర్డ్ ట్రైమిస్టర్లో అనేది మీకు ఇన్ జనరల్గా less than 5 ఉంటే అబ్నార్మల్ కిందకి చెప్తాము, దాని ఒలిగో హైడ్రోమియాస్ కిందకి చెప్తాము. అదే more than 25 కింద ఉంటే పాలీహైడ్రోమియాస్ కిందకి చెప్తాము. కాబట్టి మీ ఫ్లూయిడ్ అనేది ఇన్ జనరల్గా 10 to 15 మధ్యలో ఉంటే నార్మల్ అని చెప్తాం. 5 to 10 మధ్యలో ఉంటే కొద్దిగా తక్కువ ఉంది, బట్ టూ మచ్ తక్కువ లేదు అని చెప్తాం. 15 to 25 జస్ట్ బార్డర్ లైన్ హై లైకర్ ఉంది, బట్ పాలీహైడ్రోమియాస్ అను. less than 5 ని ఒలిగోహైడ్రోమియాస్, more than 25 ని పాలీహైడ్రోమియాస్ అంటాం. ఈ 5 to 10 మధ్యలో ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్లుగా వాటర్ ఎక్కువగా తీసుకోవటము, మీకు ఇంతకు ముందు ఏమైనా థైరాయిడ్ ఉంటే మళ్ళీ రీచెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడము, ఉమ్మనీరు పోయిందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఎక్సెస్గా ఉన్న వాళ్ళకి షుగర్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. షుగర్ వల్ల మీకు ఎక్సెస్గా లైకర్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మీరు అందుకని షుగర్ టెస్ట్ ఒకటి రిపీట్ చేసుకోండి. ఒకవేళ అది కాకుండా నార్మల్గా ఉన్నట్లయితే కొంతమంది న్యాచురల్గానే పాలీహైడ్రోమియాస్ ఉంటుంది, దానివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఈ AFI అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని చెప్తాం. ఇన్ జనరల్గా పొట్టలో 4 భాగాలలో ఎంత ఫ్లూయిడ్ ఉండేది అనేది చెక్ చేస్తాం. ఇవే కాకుండా సింగిల్ వర్టికల్ పాకెట్ అని చెప్తాము. AFI సింగిల్ వర్టికల్ పాకెట్ more than 2.5 సెంటీమీటర్స్ ఉంటే మిమ్మల్ని ఆలిగోహైడ్రోమియాస్ కిందకి వేయము, యూఆర్ హ్యావింగ్ అడిక్వేట్ లైకర్ అని చెప్తాం. less than 2.5 సెంటీమీటర్స్ కన్నా ఒక సింగిల్ వర్టికల్ పాకెట్ తక్కువ ఉంటే వాళ్ళని ఆలిగోహైడ్రోమియాస్ కిందకి వేస్తాం. అదే సింగిల్ వర్టికల్ పాకెట్ more than 7 ఉంది అంటే పాలీహైడ్రోమియాస్ కిందకి వేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పాయింట్స్ వైజ్ చూసుకొని మీకు ఉమ్మనీరు తక్కువ ఉందా లేదా చూసుకోండి. less than 5 ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా డెలివరీ, లేక పోతే AFI వర్టికల్ పాకెట్ 2.5 కన్నా తక్కువ ఉంటే 38 వీక్స్ దగ్గర ఇండక్షన్ అనేది ప్లాన్ చేస్తాము. ఉమ్మనీరు తక్కువ ఉంటే డెఫినెట్గా సీ సెక్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఎంత తక్కువ ఉందనేది చూసుకొని ఎన్ని వీక్స్ దగ్గర డెలివరీ చేయాలనేది మీ డాక్టర్ గారికి ఐడియా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా 38 వీక్ దాటాక మీకు ఉమ్మనీరు తగ్గుతుంది అంటే అప్పుడు డెలివరీ ప్లాన్ చేస్తాం.